అటు అది మొత్తుకుంటే ఇటు నేను మొత్తుకుంటే ఏది అర్థం కాదు గోవాల బాలరాజ్ గారు మన కేసీఆర్ గారు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు తను సిద్దిపేట మార్కెట్ సెక్రటరీ సో ముఖ్యమంత్రి గారితో ఒక ఉద్యోగిగా పని చేసిన అనుబంధం ముఖ్యమంత్రి గారితో సహచర ఎమ్మెల్యేగా పని చేసిన అనుబంధం ఇవాల ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంపీగా పని చేసినటువంటి అనుబంధం ఉన్న సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు రామలన్న గారు గౌరవ శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు బాబు క్రాకర్స్ వద్దు నాన్న ఒక పావు గంట ఆపు బిడ్డ నీ దయ గౌరవనీయులు మన జెడ్పీ చైర్మన్ శ్రీమతి శాంతకుమారి గారు మా తమ్ముడు ఉజ్జమములో ఒక పాటగా ఒక గొంతై ఊరూరా తిరిగి ఇవాల రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఉజ్జమ సహచరుడు తమ్ముడు సాయిచంద్ గారు విద్యార్థి ఉజ్జమ నాయకుడిగా 2001 నుంచి కేసీఆర్ కు నమ్మిన బంటగా పనిచేస్తున్నటువంటి టీఎస్ఎంఐడిసి కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు మనోహర్ గారు మన మున్సిపల్ చైర్మన్ ఉజ్జమ నాయకుడు నరసింహ గౌడ్ గారు స్పోర్ట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ జెడ్పీటీసీలు గౌరవ ఎంపీపీలు మా రాములు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం బాలాజీ గారు అదే విధంగా వేదిక మీద ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అచ్చంపేట నలుమూలల నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు జర్నలిస్ట్ సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాల చాలా మంచి రోజు రెండు మంచి పనులు చేసుకున్నాం అచ్చంపేట ప్రజల చిరకాల ఆకాంక్షలు ఒకటి 100 పడకల ఆసుపత్రి కావాలి అచ్చంపేటకు కృష్ణా నది నీళ్లు రావాలి ఇప్పుడే అచ్చంపేటలో 100 పడకల ఆసుపత్రి 20 కోట్ల రూపాయలతో అన్ని అధునాతన సౌకర్యాలతో కట్టిన ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతోని ఈ అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని 2300 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ను మొన్న మంజూరు చేయడం జరిగింది మనకు 2300 కోట్లతో ఉమామహేశ్వర ప్రాజెక్ట్ చెన్నకేశ్వర స్వామి ప్రాజెక్ట్ అదేవిధంగా ఆంజనేయ స్వామి ప్రాజెక్ట్ మన నిరంజన్ శావలి లిఫ్ట్ ఇరిగేషన్లను మనకు మంజూరు చేసిన కేసీఆర్ కు కృతజ్ఞత చెప్పే సందర్భంగా ఈ సభను మనందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఒక్కసారి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయిపోయి కృష్ణా జలాలు మన నేలను ముద్దాడితే అచ్చంపేట రూపురేఖలే మారిపోతాయి ఇలా అచ్చంపేట ప్రజల దశాబ్దాల కల నిజం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మన ముఖ్యమంత్రి కేసీఆర్ దని మనం చేస్తా ఉన్నా నిజంగా మీ ఎమ్మెల్యే గారు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా దండాడిండు ఒక్కనాడు కూడా కనబడితే ఇడవపోవు అన్నాను అమరాబాద్ లో చెప్పినవే ఏమాయనే ఉమామహేశ్వర ప్రాజెక్టు అని ఇటు నన్ను అటు ముఖ్యమంత్రి గారిని నిరంతరం అటు ఇంజనీర్ల వెంటబడి ఇవాళ ఆయన గొప్ప ప్రాజెక్టు సాధించిండు నిజంగా నాకు తెలిసి గువ్వల బాలరాజుకు ఇంతకంటే మధురమైన తీపి కబురు జ్ఞాపకం ఏదన్నా ఉంటుందనైతే నేను అనుకోను ఎందుకంటే జీవితంలో అచ్చంపేట ప్రాంతానికి సాగునీళ్ళు ఎవరు తెచ్చిండ్రు అంటే కేసీఆర్ ఇచ్చిండు గువ్వల బాలరాజు తెచ్చిండు అంటారు ఇంతకంటే గొప్ప అవకాశం వస్తుందా నిజంగా అంత గొప్ప కార్యక్రమం ఇవాళ ఆయన సాధించుకొచ్చిండు మరి ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తమ్ముడు బాలరాజు అని అన్నట్టు తప్పకుండా నేను నా సంపూర్ణమైన సహకారం ల్యాండ్ ఎక్విజిషన్లో రైతులకు మంచి డబ్బులు వచ్చేటట్టు త్వరితగతిన డబ్బులు వచ్చేటట్టు త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నా సంపూర్ణమైన సహకారం అందిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఇవాళ మనం కూడా ఆలోచించాలి ఇవాళ ఇంత గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ మనకి ఎట్లొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కనుక
కేసీఆర్ ఉన్నాడు గనుక మనకి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చింది. అందువల్ల ప్రజలతో కూడా నేను మనవి చేసేది ఒక్కటే, ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం అవుతుందంటే, కల్వకుర్తి పూర్తయిందంటే, కల్వకుర్తి ద్వారా మన అచ్చంపేట ఉప్పు నూతలకు ప్యాకేజ్ 30 ఎక్స్టెన్షన్ పథకం వచ్చిందంటే, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్లు పూర్తయినాయంటే, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందంటే ఇలా కేసీఆర్ వల్ల సాధ్యమైంది. గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళని చేసిండ్రా, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇయ్యలేకపోయింది. కాంగ్రెస్ ఈ పాలమూరు జిల్లాకి ఏమనిచ్చిందంటే కరువునిచ్చింది, వలసలనిచ్చింది. కరువు తప్ప తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి. పొట్ట చేత పట్టుకొని 10 లక్షల మంది వలసలకు పోయిన ఘనత ఆ కాంగ్రెస్ పార్టీ పుణ్యం. కానీ అలా కేసీఆర్ వచ్చినాక వలసలు వాపసు వచ్చినాయి. పాలమూరు పచ్చబడ్డది. ఇలా ఇరిగేషన్ ఫెసిలిటీ అద్భుతంగా పెరిగింది. రేపో మాపో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రారంభమవుతుంది. మన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలవుతాయి. మరి ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. మనం కేసీఆర్తోని ఉంటే జలదృశ్యం వస్తుంది, కానీ ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. మరి ఆలోచించాలి, జలదృశ్యం కావాలనా ఆత్మహత్య సదృశ్యం కావాలనా? కేసీఆర్తో మనం ప్రయాణిస్తే జలదృశ్యం అవుతుంది, మరి ఈ ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఇలా ఆలోచించండి. కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్, కానే కాదన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా పట్టుబదలని విక్రమార్కుల్లాగా రాత్రింబవళ్ళు కష్టపడి కోర్టుల్లో కేసులు వేసినా, గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్డంకులు పెట్టినా, భూసేకరణను ఆపినా, కానీ ఆయన చేసే పనిలో నిజాయితీ ఉంది కనుక, ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు కనుక వాటన్నిటినీ కూడా పక్కకు జరిపి ఇలా పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. ఇలా అచ్చంపేట ప్రజలు దయచేసి ఆలోచించండి. మరి ఆ 100 పడకల ఆసుపత్రి ఇలా కేసీఆర్ లేకపోతే వస్తుండేనా? అన్ని సౌకర్యాలతో ఇచ్చినాం. మీ బాలరాజు గారు, మా రాములన్న పట్టుబడితే ఐసీయూ కూడా పెట్టినాం, డయాలసిస్ సెంటర్ పెట్టినాం, డాక్టర్ పోస్టులను శాంక్షన్ చేసినాం. అన్ని సకల సౌకర్యాలతో ఇవాళ పాలమూరులో 100 పడకల ఆసుపత్రిని మన అచ్చంపేటలో ప్రారంభం చేసుకున్నాం. మరి మీరు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్కార్ దవాఖానలో డాక్టర్లు ఉండకపోవు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మన ఆసుపత్రిలో డెలివరీలు చూస్తే పోయిన ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% సర్కారు దవాఖానలలో అవుతుండే. సీన్ రివర్స్ అయింది. నాడు 30% సర్కారు దవాఖానల డెలివరీలై 70% ప్రైవేట్ ఆసుపత్రులలో బోదురు. కానీ ఈరోజు 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతున్నాయి, 30% డబ్బున్న వాళ్ళు మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు. ఇది సాధ్యమైందంటే ఆసుపత్రుల్లో 2,000 డాక్టర్ పోస్టులను నింపాం, 400 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ ఆసుపత్రులను ఆధునీకరించుకున్నాం, వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ను 13,000 కోట్ల రూపాయలకు పెంచుకున్నాం, ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం వల్ల పేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ రకంగా ఒక్కటొక్కటిగా మనం చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ అక్కా చెల్లెలు ఉన్నారు ఇంత మండు టెండల్లో, ఈ మే నెలలో కూడా ఏ అక్క గాని చెల్లె గాని బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసిన ఘనత కేసీఆర్ది కాదా? కేసీఆర్ లేకపోతే ఈ మిషన్ భగీరథ అనేటువంటి పథకం ఎవరికన్నా ఆలోచన వస్తుండేనా? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండే, రాజశేఖర రెడ్డి ఉండే, ఎవరన్నా ఈ మిషన్ భగీరథ గురించి ఆలోచన చేసిందా? ఇలా మిషన్ భగీరథ వచ్చినాక మా అక్క చెల్లెళ్ళ కష్టాలు తీరినాయి. ఇలా మిషన్ భగీరథ దేశం మెచ్చింది, అన్ని రాష్ట్రాలు కూడా మేము కూడా కేసీఆర్ లెక్క చేస్తాం, మేము కూడా మిషన్ భగీరథను స్టార్ట్ చేస్తామని ఇలా తెలంగాణ మోడల్ ఇలా అన్ని రాష్ట్రాలు కూడా కాపీ కొట్టా ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి మీరు ఆలోచించాలి. ఇవాళ మా ఎంపీ గారు, అదేవిధంగా గువ్వల బాలరాజ్ 2-3 విషయాలు అడిగింది. మా దగ్గర ఒక నర్సింగ్ కాలేజ్ కావాలని, పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని, ఎస్ఎల్బిసి
ప్రాజెక్ట్ లో భూసేకరణకు డబ్బులు విడుదల కావాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోట ఇంకా పెంచాలని మా తమ్ముడు బాలరాజు గారు మా ఎంపీ రాముల్ గారు కోరిండు తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకుపోయి నా వంతు సంపూర్ణమైన సహకారం వీటి సాధన కోసం అందిస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా మరి అలా మీరందరూ ఆలోచించాలి ఓట్లు రాగానే ఇక 6 నెలలకు ఎలక్షన్లు ఉన్నాయి బయలుదేరిండు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బయలుదేరిండు అంటే కదా బీజేపీ వాళ్ళు అయితే నిన్న ఒక ఆయన చెప్పిండు ఆ చేరికల కమిటీకి చైర్మన్ ఉంటాడు ఒక ఆయన నిన్న మాట్లాడుకుంటూ ఆయన చేతులు ఎత్తేసిండు మా బీజేపీ పార్టీలో ఎవడు చేరేటట్టు లేడు మా పని అయిపోయింది మా బీజేపీలకు ఇవాళ వచ్చేటట్లేదని ఆ చేరికల కమిటీ ఆయన చేతులు ఎత్తేసిండు అంటే వాళ్ళకి అర్థమైంది బీజేపీ పార్టీని ఎవడు నమ్మతలేడు తెలంగాణలో అని నేను చెప్తలేను బీజేపీ పార్టీకి చేరికల కమిటీ అధ్యక్షుడే చేతులు ఎత్తినట్టు చెప్పిండు నిన్న ఒక ఆయన ఆయన చెప్పేదంతా వేదాంతం చేసేదంతా రాద్ధాంతం కడుపులంతా ఇసం ఇలా కేసీఆర్కు మించిన నాయకుడు ఇంకోళ్ళు ఉంటారా తెలంగాణకు కేసీఆర్కున్న ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో ఈ తెలంగాణ ప్రజల మీద ఉంటుందా గా ఢిల్లీలో కూర్చున్న రాహుల్ గాంధీకి ఈ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మనసున పడుతుందా గా నరేంద్ర మోడీకి మన పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి ఆయనకు పడుతుందా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలన్నా మన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన జరగాలన్నా అది కేసీఆర్ తోని బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇలా ఎందుకంటే కేసీఆర్ గారి పథకాలు ప్రతి గుండె గుండెలో ఉన్నాయి ప్రతి గడప గడపకు చేరుకున్నాయి కేసీఆర్ పథకాలందని ఇల్లున్నదా అక్క కాంగ్రెస్ వాళ్ళకు కూడా వచ్చినాయి రాలేదా వాళ్ళకు కూడా 24 గంటల కరెంట్ వచ్చింది వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి కాకపోతే వాళ్ళు పొద్దున్న దాకా వచ్చి బాలరాజు దగ్గర చెక్కు తీసుకొని పొద్దుకి వచ్చి చీకట్లు తీసుకుపోతారు అందరి ముంగట తీసుకుపోతే నామోష అనిపిస్తుంది వాళ్ళకు కానీ ఊకుంటారా సాటికి వచ్చి బాలరాజు అన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ అడవిలో పెళ్లి పెట్టుకుంటే రూపాయి ఇవ్వలే కానీ కేసీఆర్ లక్ష ఇచ్చిండే మేము కాంగ్రెస్లు ఉన్నాం ఏదో ఊళ్ళే పడిపడక కానీ నీ చెక్కు మాత్రం మంచిగుందని చీకట్లు వచ్చి బాలరాజు అన్న దగ్గర పట్టుకపోతారు పట్టుకపోరా ఇవాళ ఏ పథకం ఇయ్యలే మనం గతంలో ఎక్కడైనా ఉన్నాయా ఇలాంటి పథకాలు మీరు ఆలోచించండి ఏం మాట్లాడుతుండు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ అద్భుతంగా తెలంగాణ కా షాన్ తెలంగాణ ప్రజలు గర్వపడేటట్టు సెక్రటరీయేట్ కట్టిండు ప్రజల కోసం పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ సెక్రటరీయేట్ కడితే ఓడు కులగొట్టా అంటాడు ఒకడు పేల్చేస్తా అంటాడు మనకి ఎవరు కావాలి తెలంగాణ కట్టేటోడు కావాలనా కూలగొట్టేటోడు కావాలనా కాంగ్రెస్ వాడేమో కూలగొట్టా అంటాడు బీజేపీ వాడేమో పేల్చేస్తా అంటాడు తెలంగాణకు కూల్చేటోడో పేల్చేటోడో కాదు ఇటుక ఇటుక పెట్టి ఈ తెలంగాణను నిర్మించేటోడు కావాలి అది కేసీఆర్ అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా మీరు కూడా దయచేసి ఆలోచించండి ఇలా ప్రతిపక్షాలు విషయం జిమ్ముతున్నాయి ప్రతిపక్షాలు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలను అభివృద్ధి అనే ఆయుధంతో మనం తిప్పి కొట్టాలి ప్రతిపక్షాలు విషయం జిమ్మే ప్రయత్నం చేస్తే విషయంతో దాన్ని గట్టిగా తిప్పి కొట్టాలి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మొన్నగా ఆయన కాంగ్రెస్ ఆయన వచ్చిండు మన మహబూబ్ నగర్ జిల్లాకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏమంటాడు మమ్మల్ని గెలిపియండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ మా పాలన తెస్తా అంటుండు కాంగ్రెస్